సిరిసిల్ల పట్టణంలోని స్థానిక కళాశాల మైదానంలో సిరిసిల్ల పోలీస్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్న 4 జట్లు. మొదట బ్యాటింగ్ చేసిన ఎంటీ ఈగల్స్ నిర్ణీత 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 79 చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డీజీ బ్రేవ్ సోల్జర్స్ 9.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు ఛేదించి విజయం సాధించింది. 30 పరులతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన పనీంద్ర మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో సిరిసిల్ల స్ట్రైకర్స్ వర్సెస్ వేములవాడ రుద్రాస్ తలపడగా సిరిసిల్ల స్ట్రైకర్స్ నిర్ణీత 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వేములవాడ రుద్రాస్ 12 ఓవర్లలో 104 పరుగులు చేయగా సిరిసిల్ల స్ట్రైకర్స్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. 39 పరుగులు చేసి 1 వికెట్ తీసి విజయంలో కీలకంగా వ్యవహరించిన రాజశేఖర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. గురువారం రోజున డీజీ బ్రేవ్స్ సోల్జర్స్ వర్సెస్ సిరిసిల్ల స్ట్రైకర్స్ తలపడనున్నాయి.